हाय फ्रेंड्स, ई रोज मीकु मैसूर पैलेस चूपించబోతున్నాను. उसका नाम क्या है? मुत्तुराज. मुत्तुराज मुत्तु. ఇది నిజమైన ఏనుగు తెల. ఇది చూసారా, నిజమైన దున్న కాళ్ళతో చేసిన పీట. దున్నపోతు కాళ్ళతో చేసిన పీట మీద దున్నపోతుల్ని పెట్టేశారు. ఈ మధ్యలో కనబడుతున్నాయి చూసారా, ఇవి నిజమైన ఏనుగు దంతాలు. ఇది చూడండి, అక్షరాల 750 కిలోల బంగారంతో చేసిన పల్లకి. ఇదిగిదిగో ఏనుగు వస్తుంది చూడండి. ఇదిగో ఈ పైన జెండా కనపడుతుంది కదా, ఇది అక్షరాల 2.5 కేజీల బంగారంతో చేశారు. లైట్స్ ఆన్ చేశారు. విజువల్స్ చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వీడియో అదిరిపోతుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళడానికి ఆటోలోనో బస్సులోనో వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే ఈ గుర్రబ్బండి మాట్లాడుకున్నాను. నామ క్యా హే? ముత్తురాజ్. ముత్తురాజ్ ముత్తు. ఇదే మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఇక్కడే ప్యాలెస్లోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. నేను టికెట్ పర్చేస్ చేశాను. టికెట్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ టికెట్తో నేను మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళచ్చు. అదే మీరు జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే చూడాలి అనుకుంటే సండే రోజు మాత్రం ఎంట్రీ ఫ్రీ. అదే వీక్డేస్ అయితే అవుట్ సైడ్ చూడటానికి కూడా మీరు ఈ 100 రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలి. తీసేసుకున్నాను కాబట్టి ప్యాలెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. లోపలికి రాగానే మీకు ఫస్ట్ కనపడే ప్యాలెస్ వ్యూ ఇదే. మైసూర్ ప్యాలెస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ బయట నైట్ 9 గంటల వరకు తెరిచి ఉంటుంది, అది కూడా ఇల్యూషన్ జరిగే రోజు మాత్రమే. ప్యాలెస్లోకి 5 గంటల తర్వాత వెళ్ళనివ్వరు కాబట్టి నేను ముందు ప్యాలెస్లోకి వెళ్ళిపోయి తర్వాత ప్యాలెస్ బయట ఉన్న గార్డెన్స్ అండ్ అదర్ థింగ్స్ ఏమన్నా ఉంటే కవర్ చేస్తాను. ముందు ప్యాలెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఇదే ప్యాలెస్లోకి వెళ్ళటానికి దారి. ప్యాలెస్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళటానికి వీలు లేదు. చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టుకొని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మీరు ప్యాలెస్లోకి వెళ్ళాక ముందు ఈ పిరంగులు కనబడతాయి. ఇవన్నీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ఈ పిరంగులన్నింటిని పేలుస్తారు, అది కూడా దసరా సమయంలో. ఇది పాత మైసూర్ ప్యాలెస్కి సంబంధించిన మోడల్. ఈ ఆర్కిటెక్చర్ అండ్ సీలింగ్స్ కన్స్ట్రక్షన్ చూడండి, చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. ఈ బొమ్మలు ఇటాలియన్ మార్బుల్తో చేసినవి. వీటిని బ్రిటిష్ వాళ్ళు మహారాజుకి గిఫ్ట్ ఇచ్చారంట. ఇది న్యూ మైసూర్ ప్యాలెస్, అంటే ఇప్పుడు మనం చూస్తున్న మైసూర్ ప్యాలెస్ మోడల్. ఇదిగోండి, ఇది వీణా గణేష విగ్రహం. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. ఇందాక ఇటాలియన్ మార్బుల్తో చేసిన విగ్రహాలు చూశారు కదా,
ఇది రాజస్థాన్ మార్బుల్తో చేసిన బొమ్మలు. నిజమైన ఏనుగు తెల, కరెక్ట్ గా ఏనుగు తెలలా కనబడటానికి స్టఫ్ చేశారు లోపల, కానీ బయట ఉన్న చర్మం మాత్రం నిజమైన ఏనుగు చర్మమే. ఆ దంతాలు కూడా నిజమైనవి కావు, అవి కూడా షేప్ కోసం అని చెప్పి పెట్టారు, కానీ చర్మం ఒక్కటే మాత్రమే నిజం. ఈ చర్మం అట్లా ఫ్రెష్గా ఉండటానికి ప్రతి నెలా దీనికి కెమికల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనపడుతుంది చూసారా, చాలా అందంగా ఉంది కదా. ఈ ప్రదేశం పెళ్లి మండపం అంట. మహల్లో రాజకుటుంబీకులకు సంబంధించిన వారందరి వివాహాలు ఇక్కడే చేస్తారనుకుంటా. ఈ పిల్లర్స్ అన్నీ క్యాస్ట్ ఐరన్తో చేసిన పిల్లర్స్, స్కాట్లాండ్ నుంచి తెప్పించారని ఇక్కడ చెప్తున్నారు. ఇవి అన్ని దసరా ఉత్సవాలకు సంబంధించిన పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ని 6 కళాకారులు 13 అంటే 13 దసరా ఉత్సవాలకు సంబంధించిన పెయింటింగ్స్ గీశారు. ఈ పెయింటింగ్స్ గొప్పతనం ఏంటంటే అన్నీ కూడా 2D 3D టెక్నాలజీ యూజ్ చేసిన పెయింటింగ్స్. ఒక వైపు నుంచి ఇంకో వైపుకు తిరుగుతుంటే షాడోస్ కానీ, ఆ మనుషులు చూసే విధానం కానీ మనం ఏ వైపు తిరుగుతుంటే ఆ వైపుకు తిరుగుతున్నట్టుగా ఉంటాయి. ఈ తలుపులు బర్మా టేక్తో చేసినవి చూడండి, చాలా సాలిడ్గా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ రాజుగారి కుటుంబీకులకు సంబంధించిన పెయింటింగ్స్. ఇవైతే మీరు ఎటువైపు తిరుగుతుంటే మీరు అటువైపు చూస్తున్నట్టుగా ఉంటాయి. పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరో చూడండి, RRR సినిమాలో హీరోయిన్ లాగా ఉంది. ఈయనైతే చూడండి, RRR సినిమాలో అచ్చం విలన్ గాడిలాగా లేడు. ఇవి అన్ని గంధపు చెక్కతో చేసిన పెట్టెలు. వీటిని అప్పట్లో ఏమన్నా లేఖలు లేదంటే శుభలేఖలు ఇలాంటివి పెట్టి పంపించేవారట. ఇది చూసారా, నిజమైన దున్న కాళ్ళతో చేసిన పీట. దున్నపోతు కాళ్ళతో చేసిన పీట మీద దున్నపోతులను పెట్టేశారు. ఇది రాజుగారి పుస్తకం. ఇది దున్నపోతు కాళ్ళతో చేసిన ఇంకొక పీట. ఇందాక గంధపు చెక్కలతో చేసిన పెట్టెలు చూశారు కదా, ఇవి వెండితో చేసిన పెట్టెలు. కింద కనపడుతున్న ఈ టైల్స్ అన్నీ ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. ఈ ఫైర్ సేఫ్టీ పైప్ కూడా లండన్ నుంచి తీసుకొచ్చారంట. మళ్ళీ ఇక్కడ మనకి పెయింటింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఇలా ప్యాలెస్ మొత్తం 13 దసరా ఉత్సవాలకు సంబంధించిన పెయింటింగ్స్ కనబడుతూనే ఉంటాయి. ఈ జాగ్వార్స్ చూడండి, స్కాట్లాండ్లో చేపించి ఇక్కడికి తెప్పించారంట. చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఈ రూఫ్ టాప్ అంతా బర్మా టేక్తో చేపించిన సీలింగ్. ఈ కుర్చీలు చూసారా, వీటిని వెండితో చేపించారు. ఈ మధ్యలో కనబడుతున్నాయి చూసారా, ఇవి నిజమైన ఏనుగు దంతాలు. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి అచ్చంగా ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు. ఈ కృష్ణుడు, సీతారామ లక్ష్మణ హనుమంతుల బొమ్మలు శ్రీలంక నుంచి, మలేషియా నుంచి తెప్పించారంట. ఇది చూడండి, అక్షరాల 750 కిలోల బంగారంతో చేసిన పల్లకి. ఇక్కడ చూడండి, రాజుగారు కూర్చున్నారు, ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో పోతున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం అన్నట్టు దిగాలుగా చూస్తున్నారు. ఈ పెయింటింగ్ చూసారా, ఇది రవివర్మ గారు గీసిన ఆఖరి పెయింటింగ్ అంట. ఇది సీతా స్వయంవరం పెయింటింగ్, చాలా బాగుంది. మొత్తం మైసూర్ ప్యాలెస్కి ఈ పార్ట్ చాలా స్పెషల్ అట్రాక్షన్. చాలా అందంగా ఉంది చూడండి. ఇవి మొత్తం 42 పిల్లర్స్ ఉంటాయి. చాలా అందంగా కట్టారు ఈ పిల్లర్స్ని. ఇక్కడ చూడండి, చాలా అందమైన పెయింటింగ్స్, దశావతారం పెయింటింగ్స్. విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి కదా, ఆ దశావతారాలని ఇక్కడ సీలింగ్కి పెయింటింగ్గా వేశారు. ఇవి చూడండి, ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పెయింటింగ్స్. ఇక్కడ ఇంకో పెయింటింగ్ ఉంది, ఇవి శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి, ఇంకా చాలామంది దేవతలు ఉన్న పెయింటింగ్. ఇక్కడ రాజుగారి అసలైన సింహాసనం చూడవచ్చు. అది చూడటానికి సపరేట్ టికెట్ ఉంది. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి, వెండి తలుపులు తల 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 మెరిసిపోతున్నాయి. ఇది ఇంకొక వెండి తలుపు. మళ్ళీ ఇది ఇంకొకటి. ఇలా చాలా తలుపులు ఉన్నాయి. చాలా అందంగా వీటి మీద దేవుడి బొమ్మలు కూడా చెక్కారు. ఇవి చూడండి, దసరా రోజు ఏనుగులకు తొడిగే ఆభరణాలు, గంటలు. ఇదిగో ఈ పైన జెండా కనపడుతుంది కదా, ఇది అక్షరాల 2.5 కేజీల బంగారంతో చేశారు. నేను ఒక జెండా గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ కడ్డీ కానీ మిగతా ఏవి కూడా బంగారం కాదు, ఓన్లీ ఆ జెండా వరకు మాత్రమే అక్షరాల 2.5 కేజీల బంగారం. ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చేసాం. లోపల గంధపు చెక్కలతో చేసిన పెట్టెలు ఉన్నాయి కదా, అలాంటివి కావాలంటే ఇక్కడ అమ్ముతారు. ఇది మైసూర్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇక్కడ ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవచ్చు. మైసూర్ శాండిల్ సోప్స్, గంధంతో చేసిన అగరబత్తులు, గంధంతో చేసిన బొమ్మలు, ఇంకా చాలా ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ ఇంటీరియర్ చూసేశారు కదా, ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ బయట చూద్దాం పదండి. ప్యాలెస్ లోపల ఎంత బాగుందో బయట కూడా అంతే బాగుంటుంది. ఫ్లవర్ గార్డెన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి.
మైసూర్ ప్యాలెస్ ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది కదా, ఒక 360 డిగ్రీస్ రౌండ్ ట్రాలీ వేస్తాను చూడండి. ఇదిగో ఏనుగు వస్తుంది చూడండి. ఇదొకటే కాదు, ఇక్కడ ఇంకా చాలా ఏనుగులు ఉన్నాయి. వీటి మీద దసరా రోజు చాముండి అమ్మవారిని ఊరేగిస్తారు. ఇంకా వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ నేను చూపించబోయే దానికోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటంటే లైట్ షో. మైసూర్ ఎగ్జాక్ట్లీ 7కి ఇక్కడ లైట్ షో ఉంటుంది. లైట్ షో అంటే ఈ ప్యాలెస్కి చుట్టూ లైట్స్ అరేంజ్ చేశారు. కరెక్ట్గా 7 గంటలకి ప్రతి పబ్లిక్ హాలిడే రోజున ఈ లైట్ షో వేస్తారు. ఆ విజువల్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వచ్చి ఈ లైట్ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్యాలెస్ చుట్టూ 97,200 బల్బులు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. ఆ 97,200 బల్బులు ఒకేసారి ఆన్ చేస్తే ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో ప్యాలెస్. నేనైతే దాన్ని చూడటం కోసం చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్గా 6:50 అయింది. వీడియో క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాతో పాటు ఇంకా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొక 5 నిమిషాల్లో ఆన్ చేస్తారు అనగా భారీ వర్షం కురిసింది. అసలు ఆశలన్నీ నిరాశలైపోయినాయి. ఇక ఆన్ చేస్తాడా చేయడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. నాకైతే హోప్స్ పోయినాయి. కరెక్ట్గా 7:20 అయింది. ఇంకొక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ టైంకి వాన తగ్గింది అండ్ వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి లైట్స్ ఆన్ చేశారు. విజువల్స్ చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంతసేపు వెయిట్ చేసినందుకు వాళ్ళు లైట్స్ వేయగానే నాకు చాలా ఆనందం అనిపించింది. నైట్ వ్యూ కూడా 360 డిగ్రీస్ రౌండ్ ట్రాలీ వేస్తాను, సూపర్గా ఉంది. ఒకసారి చూసేయండి. ప్రేక్షకుల కోరిక మేరకు రౌండ్ ట్రాలీ విత్ జూమ్. ఇక బయటకు వచ్చేసాను. ఇదిగోండి, ఇది అవుట్ సైడ్ వ్యూ. రోడ్డు మీద నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఇంత అందంగా కనబడుతూ ఉంటుంది మైసూర్ ప్యాలెస్. మీరు కనుక మైసూర్ వస్తే 4:30 ఆ ప్రాంతంలో మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళండి. చక్కగా లోపల మొత్తం చూసుకొని బయటకు వచ్చే సమయానికి 1 గంట 1/2 గంటో వెయిట్ చేస్తే కరెక్ట్గా 7 అవుతుంది. మీరు హ్యాపీగా ఈ నైట్ వ్యూ కూడా, లైట్ షో కూడా చూడవచ్చు. మామూలు డేస్లో అయితే ఓన్లీ సండేస్ మాత్రమే ఈ లైట్ షో ఉంటుంది, లేదంటే పబ్లిక్ హాలిడే ఏదన్నా ఉంటే ఈ లైట్ షో ఉంటుంది. దసరా టైంలో 9 రోజులు ఈ లైట్ షో ఉంటుంది. మీరు మైసూర్ వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా చూసే వెళ్ళండి, మిస్ అవ్వకండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.
थैंक यू।